అందరికి జై భీమ్, జై మహాసేన. నేను పగిడిపాటి జోసఫ్ ప్రిన్స్ రాజు. అంతర్జాతీయ మహాసేన ఫౌండర్ అండ్ చైర్మన్ అయిన రాజేశరిపల్ల అన్న గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏముంది? ఎందుకు అరెస్ట్ చేయాలి? దళితుల కోసం, దళిత క్రైస్తవుల కోసం, బీసీ వెనుకబడిన వర్గాల కోసం ప్రశ్నించే ఒక గొప్ప వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే అన్యాయం జరిగింది అని ప్రశ్నిస్తే తప్ప ప్రభుత్వాన్ని, ఇది అన్యాయం జరుగుతుంది, దళితుల భూములను ఇట్లా గుంజుకోవడం జరుగుతుంది అని ప్రశ్నించే వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్ప ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని చాలా అభిమానించే వ్యక్తిని, కానీ ఇప్పుడు మీరు చేసే పనులను బట్టి, ఇప్పుడు మీరు చేస్తున్న విధానాలను బట్టి నాకు చాలా బాధగా ఉంది. ఒక దళితున్నై ఉన్న నేను మిమ్మల్ని ఎంతగానో అభిమానించే వ్యక్తిని నేను, కానీ ఈరోజు మీరు బహుశా ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే ఇప్పుడు మీరు చేస్తున్న పనులు చాలా మంచి పనులు చేస్తున్నారు, వాటికి సంబంధించిన కొన్ని మంచి పనులు చేస్తున్నారచ్చు, కానీ ఈ రోజు దళితుల పట్ల, రాజేశరిపల్ల పట్ల మీరు చేస్తున్న పనింది? అది ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కొంచెం గమనించుకోవాల్సింది. మీ గెలుపు కోసం అహర్నిశలు ఏం ఆశించకుండా పనిచేసిన గొప్ప వ్యక్తి రాజేష్ అన్న. ఏం ఆశించకుండా, కేవలం మీరు గెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీకోసం ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అనేక మంది ద్వారా ఆయన అన్నీ అనుభవించారు. కానీ ఇంతవరకు కరెక్ట్? ఈరోజు రాజేష్ అన్నని ఇబ్బంది పెట్టడం, అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒకసారి గమనించుకోవాలి. చాలా బాధేస్తుంది నాకు. ఈరోజు పొద్దున ఒక టెర్రరిస్టులను పట్టుకోండి స్వామి, మీరు ఒక టెర్రరిస్టులను పట్టుకోండి, అమ్మాయిల పైన అత్యాచారాలు చేసే వాళ్ళని పట్టుకోండి, దొంగలను శిక్షించండి, బాగుంటుంది. ఒక నిరపరాధి అయిన రాజేష్ అన్నని శిక్షించడం ఎంతవరకు కరెక్ట్? అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీకు గమనించుకోవాల్సిన బాధ్యత మీకుంది జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మీరు గమనించుకోండి. ఇలాంటివి మా తెలంగాణలో జరిగాయి. మా కేసీఆర్ గారు అట్లా అయ్యారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అర్థమైందా? ఈరోజు ఎన్ఆర్సీసీ సీఏకి వ్యతిరేకంగా ఉన్న దమ్మున్న ముఖ్యమంత్రి మా సీఎం కేసీఆర్ రావు, కేసీఆర్ గారు. మీరేమున్నారండి? ఇంకా మీరు క్రిస్టియన్ అంట? భారతదేశం ఉమ్మడి ప్రదేశం అండి, అందరూ జీవించడానికి హక్కు ఉంది. ఈ ఉమ్మడి ప్రదేశంలో ప్రతి ఒక్కరు జీవించే హక్కు ఉంది. దానిలో పెట్టి ఏదో సీఏకి వ్యతిరేకంగా మాట్లాడుతాడు. ఆయనకు నచ్చలేదు కాబట్టి మాట్లాడతాడు. భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది, వాళ్ళ ఇష్టాన్ని తెలుపుకునే హక్కు ఇచ్చింది. మీరెవరండి ఆయన అరెస్టులు చేసి అక్రమంగా కేసులు పెట్టడానికి? దయచేసి మీరు మార్చుకోవాలి సీఎంకి జగన్మోహన్ రెడ్డి గారు. దమ్మున సీఎం మా కేసీఆర్ కాదు. ప్రతి ఒక్క పేదల విషయాలలో పేద ప్రజల వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్న వాళ్ళ కష్టాలను ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి మా యొక్క దళితులను, వాళ్ళని వీళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తారు మా కేసీఆర్ గారు. మీరేందండి, ఊకి అరెస్టులు చేసాడు, ఆ దళితుల పట్ల ఇట్లా నీచంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ సార్? జగన్ గారు, కొంచెం మీరు చాలా మంచి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను నా మనసులో ఇప్పటికైనా. అట్లాంటి అక్రమ కేసులన్నీ తీసేసి కొంచెం మంచిగా చేసే ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రశ్నించే వ్యక్తి లేకపోతే, అదే ఏదో అంటారు కదా, ప్రశ్నించే లేకపోతే బెదిరించే వాడితే రాజ్యం అవుతుంది అన్నట్టు. ప్రశ్నించినందుకు ఈరోజు బుక్కలా పెట్టారు. ఎంతవరకు కరెక్ట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి బయటికి రివ్యూ చేయండి రాజేష్ అన్న, ఏం తప్పులు చేసిండు? ఒకప్పుడు చెడ్డా ఉన్నప్పుడు ఏం అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు మంచిగా ఉండి మంచి పనులు చేస్తారంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇది ఎంత ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ సార్? మీరు కొంచెం గమనించుకోవాలి సార్. మీరు దయచేసి రాజేష్ అన్నకు న్యాయం జరిగే విధంగా తెలంగాణ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది. రాజేష్ అన్నని ఈ అక్రమ అరెస్టులను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము, చాలా అంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంతకుముందుకు వీడియో చూసిన వదిన పాపకి ఇట్లా ఏడుస్తున్నారు. అమ్మ, ఏడవలసిన అవసరం లేదమ్మా, అన్నయ్య తప్పు చేయలేదు, అన్న ఎప్పుడు తప్పు చేయలేదు, ఆయన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడు తప్పు చేయడు నాకు తెలుసు, అది నేను గుడ్డిగా నమ్ముతున్నాను. నేను ఒక వరంగల్ వాసిని,
నేను గుడ్డిగా నమ్ముతున్నా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందమ్మా. ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ వరంగల్ నుంచి నేను, అది కరెక్ట్ కాదండి, వరంగల్ నుంచి నేను తెలిపేది ఏంటంటే అక్రమ అరెస్టు బంద్ చేసి మీ యొక్క రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలా, మీ యొక్క రాష్ట్రం పేదలు లేని రాష్ట్రంగా ఎట్లా పైకి తేవాలా, అది ఆలోచించండి. ఈ అక్రమ అరెస్టులు పెట్టి ప్రశ్నించే వాళ్ళని లోపల పెడతా అంటే అట్లా అంటే ప్రతి ఒక్కరిని లోపల పెట్టాల్సిందే. ఇక మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గమనించుకోవాలి సార్. రాయసన్న అక్రమ అరెస్టును నిరసిస్తూ నచ్చలేదు సార్ మీరు చేసే పని జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని అనవసరంగా గెలిపించారేమో అనుకుంటున్నాను నేను నా మనసులో. ఎంత ఆర్నిషాలు కష్టపడ్డారు సార్ మిమ్మల్ని గెలిపించడం కోసం. ఇక్కడి తెలంగాణ నుంచి కూడా సార్ చాలామందిని అక్కడ గెలిపించుకొని మరి మీకోసం, మీ గెలుపు కోసం కష్టపడ గొప్ప వ్యక్తి రాజేష్ అన్న. అట్లాంటి వ్యక్తిని ఎట్లా చేస్తారు సార్ మీరు? నచ్చలే సార్, అసలు నచ్చలే. ఇట్లనే వేస్తే ఇన్ ఫ్యూచర్లో మీరు మళ్ళీ సీఎం అవ్వలేరేమో, కారు కూడా. రాజేష్ అన్నను అక్రమ రాష్ట్రంను ఖండిస్తున్నాను. ఎస్, ఖచ్చితంగా రాజేష్ అన్న ఖచ్చితంగా విడుదలవుతాడు. అన్న గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అన్నకు నిరసనగా ఇక్కడ కూడా మేము కార్యక్రమాలు చేపడతాం. అక్రమ రాష్ట్రకు నిరసనగా దయచేసి అన్న విడుదలయ్యే విధంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. జై భీమ్, జై భారత్, జై మహాసేనా.